ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామన్నారు. అటు ప్రజావాణిలో ఎక్కువగా సొంత ఇంట్లో లేని వారు ఎక్కువగా వస్తున్నారన్నారు పొన్నం ప్రభాకర్. పరిష్కారం కాకుండా ఉండేటువంటి అంశాలకు సంబంధించి లేదా ప్రభుత్వ పాలసీ ప్రకారం తీసుకోవాల్సిన అంశాల గురించి సమయం పట్టచ్చు, కానీ ఏదైతే ఆల్రెడీ పాలసీకి లోబడి కొన్ని సమస్యలు పరిష్కరించగలుగుతామో వాటన్నిటినీ పరిష్కరించగలుగుతామో అనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజావానికి వచ్చే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీల ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక ప్రకటన చేసినాం. త్వరలో దానికి సంబంధించి ఒక పాలసీ మ్యాటర్ ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీదనో, రేషన్ కార్డు పేరు మీదనో, లేదా ధరణి పంచాయతీల పేరు మీదనో ఇంత దూరం వచ్చి ఇచ్చేటువంటి అంశం అంత అర్జెంట్ లేదు. గవర్నమెంట్ పాలసీ వచ్చిన తర్వాత స్థానికంగా మీరే ఈ అంశాల మీద పిటిషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి దాని కొరకు కొద్దిగా ఓపిక ఉండమని కోరుతూ ఈరోజు మరి 5126 అప్లికేషన్లు వివిధ అంశాల మీద వచ్చినాయి. వాటన్నిటినీ కూడా సంబంధిత అధికారులకు పంపించేటువంటి ఒక కార్యక్రమం చేస్తాం. పరిష్కారం కాకుండా ఉండేటువంటి అంశాలకు సంబంధించి లేదా ప్రభుత్వం